తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెండోర మండల కేంద్రంలో మండల అధ్యక్షులు దాసరి మూర్తి అధ్యక్షతన ఆచార్య కొండాలక్ష్మణ్ బాబుజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అభగోని అశోక్ గౌడ్, విద్యార్థి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బ్రహ్మదండి శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అభగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్యం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, బీసీ కులాల అభివృద్ధి కోసం బాపూజీ పాటుపడ్డారని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా మెండోర మండలంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని మా మెండోర అధ్యక్షులు దాసరి మూర్తి గారు ఇక్కడ మండల కమిటీలోని ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యతగా నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1915 సెప్టెంబర్ 21 నాడు హసిబాబాద్ జిల్లాలో జన్మించడం జరిగింది. ఆయన బీసీ కులాల కోసం ఎంతో అప్పుడు పోరాడి పోరాడడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన అటు దేశంలోనూ స్వాతంత్రం రాకముందు దేశం కోసం, మరియు ఇటు తెలంగాణ రాష్ట్రం రాకముందు రాష్ట్రాంతరం కోసం ఎంతో కృషి చేశాడని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఆయన ఆశయ సాధనల కోసం కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఉత్సవాలను మెండోర మండలంలో జరుపుకుంటున్నాం. మరి అదేవిధంగా మరి ఆయన 2 టర్ములు మినిస్టర్ చేసినప్పటికీ మరి మా రాష్ట్ర అధ్యక్షులు మేకపోతు నరేంద్ర గౌడ్ గారు మరి ఆయన శిష్యులుగా ఉన్నప్పటికీ మరి ఆయన ఆశయాలను ముందరికి జరుపుకోవాలని మాకు పదే పదే గుర్తు చేయడం మరి మాకెంతో ఆనందంగా ఉంది. మరి ఇక్కడ మెండోర మండలంలో ప్రతి ఒకసారి 2-3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతూ బీసీల కోసం ఎజుకేటెడ్ అనేది మా దాసరి మూర్తి గారు వినంటే ఉండి బీసీ కులాల కోసం పోట్లాడుతున్నందుకు మేము వారికి ప్రత్యేక ఉదాహరణ ఇచ్చుకుంటూ, మరి కొండా లక్ష్మణ గారి ఉత్సవాలను మరియు ఆయన యొక్క ఆశయాలను మరింత వెన్నుముక నిలబడుతూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నేడు మెండోర మండలంలోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ గారి జయంతి కార్యక్రమం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమానికి విద్యార్థి సంఘ అధ్యక్షులకు బ్రహ్మదండి శ్రీకాంత్ గారు మరియు జిల్లాధ్యక్షులు అంబగౌని అశోక్ గౌడ్ గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఈ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం జరుపుకున్నా కానీ ఈ సంవత్సరం ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే గత సంవత్సరం నుంచి పద్మశాలి సంఘం నుంచి జరపబడింది. ఈ సంవత్సరం మొత్తం బీసీ సంఘాలు మండల లెవెల్ కలిపి బీసీ సంక్షేమ సంఘం మండల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపబడుతున్నది. ఇది కార్యక్రమంలో మరి విషయాలు కూడా మీ ముందు ఉంచడం జరుగుతుంది.